ఇరా, మా అన్న కోసం తీసుకెళ్తున్న వాడిని కొట్టేస్తావా? తీరా బయటికి, మర్యాదగా బ్యాగ్ తీ. అయినా మన బ్యాగ్ అక్కడుంటుందని ఎలా అనుకున్నావు బాబు? అంటే హడావిడిగా వస్తూ మన బ్యాగ్ అనుకుని ఆ బ్యాగ్ను కూడా తీసుకొచ్చేసాను. దానివల్ల ఇంతమందిని బాధ పెట్టాను. ఐఎమ్ సారీ అండి. చూసుకుని తేవాలి కదా బాబు, లేకపోతే ఎంత ప్రమాదం జరుగుండేది. ఏమిటండి ఆవేశం? కాస్తలో ఎంత ప్రమాదం తప్పిందో సుమా, అంతా అమ్మవారి దయ. దేవుడి దర్శనానికి వెళుతున్నాం కాబట్టి ఆ దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో. అవునమ్మా, ఈ ప్రదేశమే అటువంటిది. ఇక్కడికి దగ్గరలో అడవి ముచ్చాలమ్మ తల్లిని అమ్మవారి గుడుంది. ఆ అమ్మవారు చాలా మహిమగల తల్లి. ఎటువంటి కష్టాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళినా వాళ్ళ కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి. ఆ తల్లి వెలిసిన ప్రదేశానికి దగ్గరలో ఉన్నాం కాబట్టే మనకి ఏ ప్రమాదం జరగకుండా బయటపడ్డాం. అంత మహిమగల తల్లి ఈ దగ్గరలోనే ఉందా? దగ్గరంటే దగ్గరేం కాదమ్మా, లోపల అటవీ ప్రాంతంలో ఉంది. వాహనాలది వెళ్ళవు. అక్కడ అమ్మవారి గుడి కూడా అంతంత మాత్రమే. ప్రకృతి ఆలయంగా పంచభూతాలు పూజలు చేస్తుంటే అమ్మ దివ్యంగా వెలిగిపోతూ ఉంటుంది. అంత మహిమగల గుడిని మనము దర్శించుకోవడానికి వెళ్దామన్నానమ్మా. ఎక్కడికాడి నుంచి ఆడాప ఈడాప చెప్తానే ఉండటమేనా? ఎక్కడ ఆపదే లేదు, పోతానే ఉంటది. ఒరే క్లీనర్ పడుతాయి, దేవుడి విషయంలో అలాంటి మాటలు అన్నావంటే కళ్ళు పోతాయిరా. నీకు పెళ్లి పెటాకులు అయినట్లేదు. ఆ తల్లిని దర్శించుకున్నావనుకో, బంగారం లాంటి పిల్ల దొరుకుతుంది. ఆ బంగారు పిల్లకి నేనెక్కడ కాపలాగాయను? నే బోను, నేను ఆపను. అంత పవిత్రమైన స్థలం అంటుంటే బస్సు ఆపొచ్చు కదా బాబు. ఓ పెద్దమ్మో, ఇటు ఆపుకుంటూ పోతా ఉంటే అర్ధరాత్రి అవుతుంది. రేవు కడ పడలు దొరకటం కష్టమైపోతుంది. మమ్మల్ని ఇలా వదిలిపెట్టు, మనం పోవద్దా? ఏంది డ్రైవర్ అన్నో, రైట్ రైట్. మేమెప్పుడు భద్రాచలం వెళ్ళినా ఈ అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్లేవాళ్ళం కాదు. అందుకే ఇదిగో దీపానికి ఒత్తులు నూనె కొబ్బరికాయ తెచ్చుకున్నాను. ఓ పెద్దవో, ఓ రచ్చగొట్టుమాక, అమ్మవారి దగ్గరికెళ్ళాలంటే ఒక పూట పట్టుద్ది. అంత మహిమగల తల్లన్నప్పుడు వెళ్ళొస్తే పుణ్యమే కదా బాబు. బాగుంది పెద్దమ్మ కథ. దారులు అన్ని చూసుకుంటూ పోతా ఉంటే భద్రాచలం పోవటానికి ఒక వారం పట్టుద్ది. మేము అవతల వేరే గిరాకీ ఒప్పుకుని ఉండలా. ఒరే అక్కుపక్షి, దైవ కార్యానికి అడ్డుపడితే నోరు పడిపోతుంది. అడ్డుపడకపోతే మా ఉద్యోగాలు పోతాయి. బామ్మగారు అంతగా చెప్తున్నారంటే ఆ అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనిపిస్తుంది. తన దర్శనానికి రమ్మని ఆ అమ్మవారే ఈ పుణ్య దంపతులతో చెప్పిస్తున్నట్టుగా ఉంది. అమ్మా, నీ పొలిమేర దాటకముందే నిన్ను దర్శించుకోవడానికి నాకు దారి చూపించమ్మా.
అయ్యయ్యో ఏమటండి ఇది ఏమిట్రాయి బండి నడపడం నా మనవడు కారు ఆట ఆడినట్టు మేము ఆడించలేదు పెద్దవా టైరు పగిలిపోయింది హా నీ కళ్ళు పేలిపోవాల్సింది ఆ టైరు పేలింది అనుభవించు వేదవా అట్టని దిగి అటు ఇటు పోబోయారు టైర్ దే ఉంది పావు గంటలు మార్చేస్తా బయలుదేరి పోవడమే మార్చి తగలడు యానిచి పట్టుకొచ్చినావు తల్లి తిట్లన్నీ సరే సరే దిగండి టైర్ మార్చేస్తాను ఈ బస్సు నా కోసమే ఆగింది. ఎలా అయినా అమ్మవారిని దర్శించుకోవాలి. పెద్దవాళ్లు వెళ్లటం లేటవుతుందేమో. వెళ్ళి వెంటనే వచ్చేద్దాం. పెళ్లి జీబులకు వెళ్ళినప్పుడు మా అమ్మ దీన్ని ఏదైనా పాట పాడమ్మా అంది. అప్పుడు పాడిందండి. ఆ పాటకి మైమరిచిపోయి దమ్మిడి కట్నం లేకుండా పెళ్లి చేసేసుకున్నా దీన్ని. అబ్బా మీరు ఊరుకోండి. ఏంట్రా ఇది, ఆగేదేదో ఈ బార్ దగ్గర ఆగొచ్చుగా. తీసుకొచ్చి అడవిలో ఆపారు. ఏమీ లేదండి, మా నాయనమ్మ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పెళ్లి కొడుకు ముందు పాడే పాట సీతారాముల కళ్యాణం పాట మాత్రమే పాడు, నీకెన్ని పాటలు వచ్చినా ఏ పాట పాడకని నాకు గట్టిగా చెప్పిందండి. అందుకే నేను ఈయన నన్ను చూసుకోవడానికి వచ్చినప్పుడు సీతారాముల కళ్యాణము చూద్దము రారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దము రారండి. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా. అవును, ఈ లొకేషన్ లో ఇలాగే ఉండిపోతే బాగుంటుందనిపిస్తుంది. అవును, మీ ఇష్టాలేంటి? క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్. వావ్, అవునా? నాకు కూడా అవే ఇష్టం. మా అక్క నేర్చుకుంది. నేను కూడా నేర్చుకుందాం అనుకున్నానండి. ఏంటి మా అక్కను చూశాక? వీడితో జాగ్రత్తగా ఉండాలి. ఏం ఆలోచిస్తున్నావు?
నా లైఫ్ ఇలా అయిపోయిందేంటా అని ఆలోచిస్తున్నాను. అంత కష్టమే వచ్చిందో? కష్టంగా ఇంకేంటి? నా మందులను తాగనివ్వరు, స్వేచ్ఛగా తిరగనివ్వరు. ఈ మ్యారేజ్ అయిపోయింది అంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుదు, గాని అప్పటి వరకు కొంచెం కంట్రోల్లో ఉండు. పెళ్లికి ముందే ఇన్ని చుక్కలు చూపిస్తున్నారు, పెళ్ళైతే ఇంకా నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. పెళ్లికి ముందు లేని స్వేచ్ఛ పెళ్ళయ్యాక ఎలా వస్తుంది? ఏంటి బాబు, పెళ్ళయ్యాక స్వేచ్ఛ అది ఇది అంటున్నా? అదే ఆంటీ, సరస్వతి ఇన్ని రోజులు స్వేచ్ఛ లేకుండా బ్రతికింది కదా, పెళ్ళయ్యాక తనకి స్వేచ్ఛ ఇవ్వాలి అంటున్నాడు. మరి అబ్బాయి ఏంటో కొంచెం డల్గా కనిపిస్తున్నాడు. అదేం లేదు అంకుల్, పెళ్ళవ్వబోతుంది అన్న ఎగ్జైట్మెంట్ లో అలా ఉన్నాడంతే. మరి అబ్బాయి ఏం మాట్లాడడం లేదు? పెద్దవాళ్ళ ముందు నేను ఎక్కువగా మాట్లాడనండి. సరే పద, గ్రాని ఒంటరిగా ఉంది, రా. విషయం ఇది అని అర్థం కావటం లేదు, కానీ ఏదో ఉంది సుమతి. అవునండి. సావిత్రికి దూరం అవుతున్నాను అన్న బాధ విశ్వాలో ఉంది. సో ఈ జర్నీని మేము కలిసి జర్నీ చేయటానికి ఉపయోగపడేలా చేసుకోవాలి. చిద్దరి మధ్య దూరం పెరిగినప్పుడే దగ్గర కావటానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం. ఏంటి విశ్వ ఒంటరిగా ఆలోచిస్తున్నావు? శూన్యానికి ఆలోచన ఏముంటుంది? ఆ శూన్యం ఎవరి వల్ల ఏర్పడింది? అది ఇప్పుడు టాపిక్ కాదు. నాకు తెలుసు విశ్వ, నువ్వు దేని గురించి బాధపడుతున్నావో. తెలిసినప్పుడు మాటలేందుకు? నువ్వు బాధపడుతుంటే నేను ఓదార్చటం ఫ్రెండ్గా నా రెస్పాన్సిబిలిటీ కదా. నేను బాధపడుతున్నానని ఎవరు చెప్పారా? నువ్వు చెప్పకపోయినా నాకు తెలీదా? నా గురించి నీకు ఏం తెలుసో తెలీదో, కానీ నీ గురించి నాకు బాగా తెలుసు. సరస్వతి అంటే నీకు ఎంత అభిమానమో, తన కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. కానీ ఈరోజు సరస్వతి తన దారి తను చూసుకుంటోంది. అంతే విశ్వ, మధ్యలో వచ్చిన వాళ్ళు అలా మధ్యలోనే వెళ్ళిపోతారు. అది తనిష్టం కదా. అవతలి వాళ్ళ ఇష్టాన్ని కూడా ఆలోచించాలి కదా. పర్వాలేదు, తను సంతోషంగా ఉంటుందిగా, అది చాలు. నువ్వు ఒట్టి అమాయకుడివి. తన సంతోషం గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ సంతోషం గురించి ఆలోచించడం లేదు. మనం ప్రేమించే వాళ్లకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరికితే ఎవరైనా సుఖపడతారు. నిన్ను ప్రేమించే వాళ్ల గురించి ఆలోచించు విశ్వ. సరస్వతి తన దారి తను చూసుకుంది, ఇంక తన గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాలేజీ నుంచే నేను నిన్ను అభిమానిస్తున్నాను, నీతో ఫ్రెండ్లీగా ఉన్నాను. నీ గురించి ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా ఈ టైంలో ఆలోచించాల్సిన అవసరం నాకుంది, బికాస్ ఐ లవ్ యూ. నిజం విశ్వ. విశ్వ ఎక్కడా? వెళ్ళిపోయాడు. నువ్వెప్పుడు వచ్చావు? తను వెళ్ళాక. తనెప్పుడు వెళ్ళాడు? నేనొచ్చే ముందు. నీ వల్ల మొత్తం నాశనం అయిపోయింది, ఏది సరిగ్గా జరగనివ్వవు. నన్నంటుందేంటి?
ముత్యాలమ్మ తల్లి, నిన్నే నమ్ముకుని వస్తున్నాను తల్లి. ఎలా అయినా నాకు దారి చూపించి కనిపించు తల్లి. ఎంతసేపురా టైర్ మార్చడం? అయిపోయింది ఉండు పెద్ద అయినా. తొందరగా కానివరా. పెద్దమ్మ పెద్ద అయినా అయిపోయింది రాండి. అయిపోయిందట, పదండి పదండి. రాండి తొందరగా రాండి. బెల్దం పదండి. పదరా. రెడీ అయింది కదా? రెడీ అయిపోయిందిలే. అందరూ వచ్చినట్టే కదా. రైట్ రైట్. భయ్యా బస్ ఆపు, సరస్వతి ఇంకా రాలేదు. అమ్మగారు. బాబు, ఇక్కడ అమ్మవారి గుడి ఉందని చెప్పారు కదా, ఆ గుడి చూడాలని వెళ్ళిందేమో. ఆ గుడికా? అది ఒంటరిగా అడవిలో శ్రీరామచంద్ర. అలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోవడం ఏమిటి? ఇప్పుడెలా? మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో సోమ్య, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇంకా ఆగటం మా వల్ల కాదు. ఒరే విధవా, ఆడపిల్ల అడవిలో కనపడకుండా పోతే వదిలేసి పోతానంటే వెంటనే పడుద్దాయి. బామ్మగారు, ఆ గుడికి ఎలా వెళ్ళాలో చెప్పండి. అది అలా వెళితే ఒక కొండ ఉంటుంది బాబు, ఆ కొండ దిగిన తర్వాత ఒక వాగు. మీరేం టెన్షన్ పడకండి, నేను సరస్వతిని తీసుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. భగవంతుడా, ఆ పిల్లని కాపాడు తండ్రి శ్రీరామచంద్ర. ఎక్కడ తిరిగినా పర్వాలేదు, వాళ్ళిద్దరూ కలవకూడదు. ఇద్దరు ఏకాంతంగా కలిశారు అంటే నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది.
బస్సులో వెళ్ళి కూడా చాలాసేపు అయింది. పాపం తన కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో. అది కనిపించట్లేదు అన్న టెన్షన్ కన్నా విశ్వ అది ఎక్కడ కలుస్తారో అని టెన్షన్ పడాల్సి వస్తుంది.